దేశంలో ఎక్కడ లేని ఆపరేషన్ థియేటర్ అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో 2 రోజుల్లో డిశ్చార్జ్ డాక్టర్ రావుస్ హాస్పిటల్. మగబిడ్డ పుట్టాడని సంతోషంలో ఉంది ఆ కుటుంబం. లేక లేక బిడ్డ పుట్టాడని ఆ కుటుంబంలో రోజు పండగలాగే ఉంది. కానీ వారి సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. 13 రోజుల మగ శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నంద్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన మహేష్ బొగ్గులైన్కు చెందిన షాను 3 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మహేష్ నీటి శుద్ధి కేంద్రంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లైన 7 ఏళ్లకి వీరికి ఒక పాప పుట్టింది, పురిటిలోనే మృతి చెందింది. మళ్లీ గర్భం దాల్చిన షాను సెప్టెంబర్ 27న మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి కుటుంబ సభ్యుల సంతోషానికి అవతులు లేకుండా పోయాయి. మగబిడ్డ పుట్టాడని ఆ కుటుంబంలో ఓ పండగ వాతావరణం నెలకొంది. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో అత్త మందుల కోసమని బయటికి వెళ్ళింది. ఇంట్లో తన బిడ్డతో పాటు తల్లి మాత్రమే ఉంది. అయితే బయటకు వెళ్లిన అత్త ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంటి లోపల నుంచి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు పిలిచినా షాను తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి స్థానికుల సహాయంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే రక్తపు మడుగులో శిశువు విగత జీవిగా పడి ఉంది. షాను తలకు గాయమై అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సో తిరిగి అరౌండ్ మళ్ళీ 5:15 తర్వాత ఇంటికి వచ్చే టైం సమయానికి ఇంట్లో కోడలు ఇంట్లో డోర్ లాక్ చేసుకొని ఉంది. సో ఎంతసేపు చేసిన డోర్ తీసుకుపోతే డోర్ ఓపెన్ చేసి లోపల పోయేటానికి ఆల్రెడీ ఈమె కోడలైనటువంటి షానుకి ఫిక్స్తో అక్కడ కుట్టుకుంటూ ఉంది. సో ఎర్లీ బేబీ 13 రోజులు అయింది డెలివరీ అయ్యి, మేల్ బేబీ. అతను కూడాను ఈ మెడకు రక్తం తీరమైన రక్తగాంత అయిపోయి బ్లీడింగ్ ఎక్కువైపోయి చనిపోయాడు. సో విచారిస్తున్నాము, బాబు ఇంతవరకు చెప్తున్నాడు. సో ఆమెకు సైకలాజికల్ ప్రాబ్లము ప్లస్ అదేవిధంగా ఆమెకు ఫిట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. విచారించేసి బాబు ఇంతవరకు చెప్తున్నాడు అనేది ఇన్వెస్టిగేషన్ లో తెలుసు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు బాబు పుట్టాడని సంతోషించే లోపలే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు అంటూ ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే షాను మతిస్థిమితం సరిగ్గా లేక పిల్లవాడి గొంతు కూరికి చంపిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మీరు తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లయితే మా రావుస్ న్యూరో హాస్పిటల్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపరేషన్ థియేటర్ మా దగ్గరే ఉండడం, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులోనే అందించి 2 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం మా ప్రత్యేకత.